హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం ఓమ్స్ లా గురించి తెలుసుకుందాం. ఓమ్స్ లా ఏంటి, అది వేటికి అప్లికేబుల్ అవుతుంది, వేటికి అప్లికేబుల్ కాదు, అసలు ఓమ్స్ లా అంటే ఏంటి, అసలు ఎందుకు ఓమ్స్ లా వచ్చింది, డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మీ యొక్క డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓమ్స్ లా, ఓమ్స్ లా అంటే నార్మల్గా మనం ఓమ్స్ లా అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అని మనం చెప్తాం. అసలు ఏ విధంగా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, ఎందుకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, ఇండైరెక్ట్గా ఎందుకు ఉండదు, ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు నార్మల్గా కరెంట్ అనేది ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పైప్ తీసుకున్నారు మీరు, కొంచెం లెవెల్ డిఫరెన్స్ ఉంటేనే కానీ వాటర్ ఆ పైప్ నుంచి ఈ పైప్లోకి వెళ్ళదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్లో ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ ఉంది, వాటర్ పైప్ ఉంది, పైన మీరు ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్కి కింద మీ వాటర్ పైప్కి ఎంతో సమ్ డిఫరెన్స్ ఉంది, హైట్ డిఫరెన్స్ ఉంది. ఆ హైట్ డిఫరెన్స్ అనేది లేకపోతే వాటర్ అనేది ఫ్లో అవ్వదు. ఎలా అవుతుంది, ఫ్లో అవ్వదు. ఆ వాటర్ హైట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఫ్లో అవుతుంది, ఫ్లో అవుతుంది కాబట్టి వాటర్ను యూటిలైజ్ చేసుకుంటున్నా. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటున్నాం, హీట్ అనేది ఇంకో మెటల్కి దీంట్లోనే ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే టెంపరేచర్ డిఫరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఏ విధంగా డిఫరెన్స్ ఉండాలి, హై టెంపరేచర్ అనేది ఒక మెటీరియల్లో ఉంటే లో టెంపరేచర్ అనేది ఇంకో మెటీరియల్లో ఉంటేనే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేవిధంగా రెండు సేమ్ ఉన్నాయనుకో, టెంపరేచర్ రెండు సేమ్ టెంపరేచర్ ఉంటే ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు కదా, ఒకటి ఎక్కువ ఉన్నా ఉండాలి ఇంకోటి తక్కువ ఉన్నా ఉండాలి, ఆ విధంగా ఉంటేనే టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది హీట్ అనేది. అదేవిధంగా కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి అని అంటే సమ్ డిఫరెన్స్ ఉండాలి, ఏదో ఒక ఏం డిఫరెన్స్ ఉండాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి, కంపల్సరీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది లేదు అనుకో, పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ కరెంట్. చూస్తున్నాం కదా ఇప్పుడు వాటర్ పైప్ ఉంది, కొంచెం డౌన్లోకి వచ్చి వాటర్ వస్తూ ఉంటుంది, అది స్ట్రైట్గా వాటర్ పైప్ ఉంటే ఆటో అందులోంచి వాటర్ ఫ్లో అవుతుందా, ఫ్లో అవ్వదు కదా. అదేవిధంగా ఒక కండక్టర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సమ్ డిఫరెన్స్ ఉండాలి, ఎంతో కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే కరెంట్ అనేది ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవ్వాలంటే కంపల్సరీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఒక కండక్టర్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుందంటే ఆ కండక్టర్ యొక్క ఎండ్, ఈ చివర ఎండ్ ఆ చివర ఎండ్ మధ్యలో సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అదేవిధంగా ఒక పైపు తీసుకున్నాం అనుకో, ఒక పైపు కొంచెం హైట్లో ఉంది, ఒకటి డౌన్లో ఉంది, కొంచెం ఆ పైప్ కింది దానికి పైదానికి కొంచెం హైట్ డిఫరెన్స్ ఉంది కాబట్టే వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అదేవిధంగా ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే కంపల్సరీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంది అని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉన్నట్లు. అదేవిధంగా ట్యాప్, ఇప్పుడు ట్యాంక్ హైట్ ఎక్కువ ఉన్నదని అంటే ఆటోమేటికల్లీ ప్రెజర్, వాటర్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉన్నది అని అంట, వాటర్ ప్రెజర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ హై, ఎక్కువగా ఉన్నట్లయితే ద ఫ్లోయింగ్ ఆఫ్ కరెంట్ ఆల్సో బి వెరీ హై. అకార్డింగ్ టు దీస్ ఏమని చెప్పొచ్చు మనం, ఇప్పుడు ద కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ ఆఫ్ ద కండక్టర్. అర్థమవుతుందా, డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇప్పుడు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్స్ టూ ఎండ్స్. ఇది వచ్చేసి డెఫినేషన్ ఫ్రెండ్స్. ఇందులో మనం చూసినట్లయితే వీఈస్ ప్రపోర్షనల్ టు ఐ అని మనం ఇప్పుడు రాసుకోవచ్చు. వీఈస్ ప్రపోర్షనల్ టు ఐ, ఇప్పుడైతే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసామనుకో, వి ఈజ్ ఈక్వల్ ఒక కాన్స్టెంట్ పెట్టుకుంటే వి ఈజ్ ఈక్వల్ ఐ ఇన్ టు ఆర్, వెరాజ్ వి ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ ఇన్ వోల్ట్స్.
the current in amperes, where R is the resistance in ohms. Okay friends, ohms law గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ohms law అన్నిటికీ అప్లికబుల్ కాదు ఫ్రెండ్స్, కొన్ని వాటికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ohms law లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఓమ్స్ లా అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ లా. ఫండమెంటల్ లా అంటే ఏంటి ఫ్రెండ్స్, ఏంటంటే అన్నిటికీ యాక్సెప్టబుల్ అవుతే దాన్ని ఫండమెంటల్ లా అంటారు. ఫండమెంటల్ లాకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, అది వచ్చేసి ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ లా. అందులో మనం నార్మల్గా మనం అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎగ్జాక్ట్లీ వాల్యూస్ వస్తాయి. నార్మల్ మనం క్యాలిక్యులేషన్ చేసినా అందులో సబ్స్టిట్యూట్ చేసినా ఎగ్జాక్ట్లీ వాల్యూస్ వస్తాయి. కానీ ఓమ్స్ లా అనేది అన్నిటికీ అప్లికబుల్ కాదు, కొన్నిటికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. వేటికి అప్లికబుల్ అవుతుందంటే ఇది మ్యాక్సిమం అన్ని మెటల్స్కి అప్లికబుల్ అవుతుంది. మెటల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అన్ని మెటల్స్కి ఈ ఓమ్స్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. ఓమ్స్ లాని ఒబే చేస్తేనేమో వాటిని ఓమిక్ రెసిస్టర్స్ అంటారు. ఓమ్స్ లాని ఒబే చేయకపోతేనేమో వాటిని నాన్ ఓమిక్ రెసిస్టర్స్ అంటారు. మనం ఇక్కడ గ్రాఫ్ చూసినట్లయితే ఓమ్స్ లాకి ఓమిక్ రెసిస్టర్స్ అంటే నార్మల్గా ఓమ్స్ లాని ఒబే చేసే వాటికి గ్రాఫ్ చూసినట్లయితే కరెంట్ వర్సెస్ వోల్టేజ్ గ్రాఫ్ చూసినట్లయితే అది లీనియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కరెంట్ పెరిగితే ఆటోమేటిక్గా వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్లు లీనియర్ గ్రాఫ్ ఉంటుంది. విరాజ్ నాన్ ఓమిక్ రెసిస్టెన్స్ అంటే నాన్ మెటల్స్ ఫ్రెండ్స్. నాన్ మెటల్స్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, సెమీ కండక్టర్స్ ఉండొచ్చు. సెమీ కండక్టర్స్ అంటే డయోడ్స్, ఎల్ఈడిస్, పెంటోడ్స్ అవన్నీ ఉంటాయి. వాక్యూమ్ ట్యూబ్స్ ఇవన్నీ నాన్ ఓమ్స్. వీటన్నిటికి ఓమ్స్ లా అనేది నాట్ అప్లికేబుల్ కాదు. కాబట్టి దాని గ్రాఫ్ వచ్చేసి కర్వ్డ్ వచ్చింది, కొంచెం కర్వ్ వస్తుంది ఫ్రెండ్స్. ద కర్వ్ ద గ్రాఫ్ ఇస్ డ్రాన్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్. ఇట్ విల్ బీ నాన్ లీనియర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే నాన్ ఓమిక్ రెసిస్టర్స్ అంటారు. ఎందుకంటే అది ఓమ్స్ లాను అప్లికేబుల్ చేయదు కాబట్టి నాన్ ఓమిక్ రెసిస్టర్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఓమ్స్ లా గురించి తెలుసుకున్నాం కదా. ఓకే, ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, డౌట్స్ని క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కన గంట సేమని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.